దేవిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయేనే ఏ దేవిలో విరిసిన పారిజాతము
పోయేనా త్యాగం కదా, ఆదమరిచేన దైవం వృధా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్ ట్రిబ్యూట్. నిజంగా ఇట్ వాజ్ హార్ట్ రెంచింగ్ అని చెప్పాలి. ఎందుకంటే మామూలుగా ఎవరైనా ఒక ఆర్టిస్ట్ సినిమా కానీ దేనికైనా కాంట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వర్క్ మాత్రం గుర్తు వస్తుంది. కానీ ఈ రోజు మీరు చేసిన పర్ఫార్మెన్స్ లో అంటే నాకు అట్లీస్ట్ పర్సనల్ గా నా చైల్డ్హుడ్ మొత్తం గుర్తొచ్చింది సార్. అంటే ఎన్ని వందల పాటలు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 16 లాంగ్వేజెస్ లో 40,000 పైగా సాంగ్స్ పాడి బాలు గారు హస్ గివెన్ అస్ సో మచ్. మీకు అన్నయ్య అని అంటారు మీరు, ఐ ఐఎమ్ రియలీ సారీ ఫర్ యువర్ లాస్. బాలసుబ్రహ్మణ్యం గారిని చూసి పెరిగా. నా 14వ ఏట ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర నేను అసిస్టెంట్. 14వ ఏట ఆయన్ని చూసే భాగ్యం కలిగింది. అది నాకు పాడారు ఆయన ఒక దాసనారావు గారి సినిమాలో. దాని తర్వాత చిన్నగా నన్ను ఎంకరేజ్ చేశారు ఇళయరాజా గారి పరిచయంతో. నాకు 85 నుంచి నేను సింగర్ అయ్యా. నాకు అమితమైన ప్రేమను పంచిన మహానుభావుడు. ఆయన్ని చూసి ఎట్లాగా అణుకువగా మెలగాలి, సినిమా ఫీల్డ్ లో ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత ఒదిగి ఉండాలి, ఎక్కడా కూడా చిరాకు పడకుండా ప్రతి పాటకి జీవం పోస్తూ ఆయన లైఫ్ అంతా 55 సంవత్సరాలు మన కోసమే పాడుతూ మన కోసమే ఉండి ఆఖరి నిమిషం వరకు పాడుతూ హాస్పిటల్ కు వెళ్ళి వెళ్ళిపోయారు. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీకి ఎంతో ఒక పక్క ఆనందం, ఒక పక్కన చాలా బాధాకరంగా ఉంది. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ నాకు పెద్దగా మాట్లాడడం రాదు, బట్ ప్రపంచంలో ఉన్న అందరూ మ్యూజిషియన్స్ కి, శ్రోతలకి, గాయని గాయకులకి అందరికీ బాలు గారు దైవంతో సమానం. నాలాంటి ఎంతో మంది సింగర్స్ కి ఆయన అవకాశం కల్పించారు. ఆయన లేకపోతే మేము ఎవరం లేము. నాతో పాటు చాలా మంది సింగర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు బాలు గారు. ఆయన చాలా కోలుకుంటారని చాలా ఆశపడ్డాము. మధ్యలో ఒక హోప్ కూడా వచ్చింది దట్ ఆయన మళ్ళీ మనతో ఉంటారని. సడన్ గా ఇలా జరగడం అనేది మాకందరికి నేను షాక్ లా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సింగ్ హియర్ అండ్ మమ్మల్ని అందరినీ ఆకుని చేర్చుకున్నా. బాలు గారికి పాదాభివందనం అండ్ థ్యాంక్ యూ. డెఫినెట్లీ లివ్స్ ఫర్ ఎవర్ అండి, అంటే టూ గ్రేట్ ఫర్ ఆల్ ఆఫ్ us. రఘు గారు మీ అనుబంధం బాలు గారితో? నాకు ఊహ తెలిసినప్పుడు విన్న మొట్టమొదటి సౌండ్ ఖచ్చితంగా ఎస్పీబి గారి పాట అయి ఉంటుంది. ఆయన పాటలతో పెరిగాం. ఆయన చివరి పాట నాకే పాడారు. పలాసార సినిమాలో ఒక డ్యూట్ పాడారు ఆయన. ఆ పాట సందర్భంలో కలిసినప్పుడు ఒక మాట అన్నారు ఆయన. నేను ఆయనకి ఏదో చెప్పడానికి నేను హెస్టేజ్ చేస్తుంటే నాకు పాట నేర్పించే ప్రతి సంగీత దర్శకుడు కూడా నాకు గురువుతో సమానం రఘు. మీరు నాకైనా చిన్నవాడు కావచ్చు కానీ నాకు చెప్పడానికి మీరేమీ ఇబ్బంది పడద్దు, మీకు ఏం కావాలో చెప్పండి క్లియర్ గా అని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. శేఖర్ మాస్టర్ జీ మీ మాటల్లో బాలు గారి గురించి. 47,000 సాంగ్స్ పడిన లెజెండ్ అండి. చెప్పాలంటే చిన్నప్పుడు మా అమ్మగారికి బాలు గారి సాంగ్స్ అంటే బాగా ఇష్టం అండి. అప్పుడు మనకి సిడీస్, ఈ పెండ్రెస్లు, క్యాసెట్ ఉండేది. టేబుల్ గార్డ్లో పెట్టి వినిపిస్తా ఆయన పాటలు వింటా పడుకున్నామండి. అంటే నేనే కదా, అలా ఎంతో మంది ఉంటారు. మా అమ్మగారికి చాలా ఇష్టం సరస్వతి పుత్రులండి. మాకు మీరు పాడుతుంటే బాలు గారే గుర్తొచ్చారు సార్. నిజంగా మీరు సరస్వతి పుత్రులు సార్. మీరు పాడుతుంటే ఆయనే గుర్తొచ్చారు సార్. అమ్మా ఉషా గారు చాలా బాగా పాడారమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఎక్కడున్నా ఆయన పాటల ద్వారా మన గుండెల్లోనే ఉంటారు. మనం ఎప్పుడు ఆయన పాటలు వింటానే ఉంటాం. ఈ రోజు ఎపిసోడ్ చూసి మీ అందరూ బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. నెక్స్ట్ వీక్ ఇంకో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాను. సీ యూ ఆల్, బై బై. సైనింగ్ ఆఫ్ దివ్య.